వర్చువల్ రియాలిటీ గురించి చాలామంది వినే ఉంటారు. ఇప్పుడు వీటిని ఉపయోగించుకుని వర్చువల్ కిడ్నాప్, వర్చువల్ రేప్ వంటి సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తిని భౌతికంగా పట్టుకుని బంధిస్తే దాన్ని కిడ్నాప్ అంటారు. కానీ ఈ వర్చువల్ కిడ్నాప్లో అసలు బాధితుడు ఎక్కడో ఉంటాడు, కానీ అతన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇంకెక్కడో ఉంటాడు. ఒకరికొకరు దగ్గరగా లేకపోయినా కిడ్నాప్ చేసేస్తారు. అంతేకాదు, ఆ బాధితుడిని విడిపించుకోవడానికి కోట్ల రూపాయల డబ్బు కూడా డిమాండ్ చేస్తారు. సైబర్ కిడ్నాపర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో బాధితులను గుర్తించి వారిని కిడ్నాప్ చేస్తారు. బాధితులను తాము కిడ్నాప్ అయినట్టుగా భావించుకునేలా చేసి వారెక్కడో ఒక ఏకాంత ప్రదేశంలో తమను తాము బందీలుగా ఊహించుకునేలా చేస్తారు. అయితే ఈ వ్యవహారాన్నంతా కిడ్నాపర్లు ఫేస్ టైమ్ లేదంటే స్కైప్ ద్వారా గమనిస్తుంటారు. ఆ తర్వాత బాధితుడికి హాని చేస్తామనే భయాన్ని కలిగించి బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరిస్తారు. ఆ ట్రిక్కే కిడ్నాపర్ల ఆయుధం. వర్చువల్ కిడ్నాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికాలోని తన పౌరులకు, ప్రత్యేకించి విద్యార్థులకు చైనా రాయబార కార్యాలయం సూచించింది. కై జుయాంగ్ అనే 17 ఏళ్ల చైనా విద్యార్థి కనిపించకుండా పోయి ఉటా పర్వత ప్రాంతంలోని ఓ తాత్కాలిక క్యాంప్ సైట్లో డిసెంబర్ 31న ప్రత్యక్షమయ్యాడు. తన కుమారుడు అపహరణకు గురైనట్టు కిడ్నాపర్లు ఫోటోలు పంపారని, అతన్ని విడుదల చేయించేందుకు కై తల్లిదండ్రులు 67 లక్షల రూపాయలు చైనాలోని కిడ్నాపర్ల అకౌంట్లలో వేశారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వర్చువల్ కిడ్నాపింగ్ గురించి తమ పోలీసులకు అవగాహన ఉందని అమెరికా FBI తెలిపింది. సైబర్, డిజిటల్ లేదా వర్చువల్ కిడ్నాప్ అనేక రూపాల్లో జరుగుతుంది. ఇందులో తమ పథకం బయటపడకముందే సాధ్యమైనంత తొందరగా డబ్బు చెల్లించేలా వారు బాధితులపై ఒత్తిడి తెస్తారని FBI పేర్కొంది. UK వ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుకునే చైనా విద్యార్థులే ఇలాంటి మోసగాళ్లకు లక్ష్యంగా మారుతున్నారని పోలీసులు చెప్పారు. చైనా రాయబార కార్యాలయమని, కస్టమర్ సర్వీస్ లేదా చైనా పోలీసులమని రాయల్ మెయిల్ పేరుతోనో బాధితులకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అంతర్జాతీయ కేసును విచారిస్తున్నామని, భారీగా డబ్బులు చెల్లించకపోతే మీపై తీవ్రమైన చర్యలుంటాయంటూ హెచ్చరిస్తారు. ఏం జరుగుతోందన్నది ఎవరికీ చెప్పకూడదంటూ బాధితులను బెదిరిస్తారు. అలా బాధితులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టి భారీగా డబ్బులు లాగేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో వర్చువల్ కిడ్నాపింగ్ కేసులు పెరుగుతున్నాయని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ మోసాలు చైనా నుంచే జరుగుతున్నాయని న్యూ సౌత్ వేల్స్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ జోసెఫ్ డయోహీ చెప్పారు. ఈ మోసగాళ్లు చేసే ట్రిక్కుల వల్ల బాధితులు రాష్ట్రాలే కాదు, ఏకంగా దేశాలే విడిచిపెట్టి వెళ్లేలా చేస్తారని, కొందరు థాయిలాండ్ నుంచి కాంబోడియాకు వెళ్లిన బాధితులున్నారని, ఆస్ట్రేలియాలోనూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లిన వారున్నారని డయోహీ చెప్పారు. ఈ మోసానికి పాల్పడేవారు ఒక బాధితుడిని చైనా అధికారుల్లా నటించమని కోరి మరో బాధితుడికి వల వేస్తారని చెప్పారు. మరో కేసులో బాధితుడిని విడిపించేందుకు అతని కుటుంబీకులు 14 లక్షలు చెల్లించాల్సి రావడంతో వారు న్యూ సౌత్ వేల్స్ పోలీసులను ఆశ్రయించారు. 2020లో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. చైనా విద్యార్థులను ఫోన్ కాల్స్ ద్వారా మభ్యపెట్టే మోసం గురించి వారి హెచ్చరిక చేశారు. దాదాపు 8 మంది పిల్లలు తాము వర్చువల్ కిడ్నాప్ బారిన పడి మోసగాళ్లకు భారీగా డబ్బు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. 2020 ఏప్రిల్లోనూ ఇలాంటి కేసు ఒకటి సిడ్నీ నగర శివార్లో జరిగింది. ఇక్కడ నివసించే చైనా కుటుంబంలోని ఓ విద్యార్థి తాను కిడ్నాప్కు గురైనట్టు నమ్మి దాదాపు 1.70 కోట్ల రూపాయలు చెల్లించారు. దీనిపై విచారణ జరపగా ఆ విద్యార్థి ఇంట్లో సురక్షితంగానే ఉన్నారు. జపాన్లోనూ కొంతమంది బ్లాక్ మెయిలర్లు చైనా విద్యార్థులను ఇలాగే బెదిరించారని జపాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. విదేశాల్లో చదువుకునే చైనా విద్యార్థులు తమకు వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అఫీషియల్ కాల్స్ పేరుతో వచ్చే వాటి గురించి స్థానిక అధికారుల వద్ద విచారించాలని కోరారు. తాజాగా UKలో వర్చువల్ గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించింది. వర్చువల్ రియాలిటీ వీడియో గేమ్లో తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజానికి ఈ ఘటనలో ఆమెపై భౌతికంగా అత్యాచారం జరగలేదు, కానీ మెటావర్స్ వంటి వర్చువల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు తన అవతార్ మీద అత్యాచారానికి పాల్పడ్డారన్నది ఆమె అభియోగం.
ఈ ఘటనలో ఆమెపై భౌతికంగా ఎవరూ లైంగిక వేధింపులకు గురిచేయలేదు కానీ బాధితురాలు మాత్రం తాను సామూహిక అత్యాచారానికి గురైనట్లు మానసిక వేదన అనుభవిస్తున్నారని పోలీసులు చెప్పారు. భౌతికంగా అఘాయిత్యానికి గురైనట్టుగానే ఆమె ఆ బాధను అనుభవిస్తున్నారని, అది దీర్ఘకాలం పాటు ఆమెపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులంటున్నారు. ప్రస్తుతానికి ఇలాంటి కేసులకు సంబంధించి చట్టాలు లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సవాళ్లెదురవుతున్నాయి. ఇలాంటి కొత్త తరహా కేసులు వస్తుండటంతో చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే వర్చువల్గా అయినా సరే అలా వేధించేవారిని శిక్షించేందుకు వీలుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.